అందరికీ నమస్కారం అండి. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నన్ను అభిమానించినటువంటి చాలా మంది పెద్దలకి, నన్ను గౌరవించేటటువంటి సినిమా పెద్దలకి, అలాగే రాజకీయ పెద్దలకి అందరికీ పృథ్వీరాజు వినమ్రపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ నెల 26వ తారీఖున నా మీద వచ్చిన అభియోగాలన్నింటినీ అన్ని రకాలుగా నా మీద చాలా రకాలైనటువంటి కేసులకి, అలాగే వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ 2016 నుంచి ఇప్పటి వరకు 2024 ఈ గడిచిన 9 సంవత్సరాలు నేను పడిన క్షోభ, నేను పడిన మానసికమైనటువంటి లేదా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎన్నో రకాల కథనాలు, ఎవరికి వారు వారు ఇష్టం వచ్చినట్టు కథనాలు రాయటం చాలా మనస్తాపానికి గురి చేసి, ఇంకా నిజంగా నేను బతుకున్నానంటే అది న్యాయం మీద నమ్మకమే. న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఈ 9 ఏళ్ళు నేను ఎదురు చూశాను. నాకు న్యాయమూర్తి ఆ భగవంతుడు అద్భుతమైన తీర్పునిచ్చి నా మీద ఉన్న కేసుని కొట్టివేయటం జరిగింది. సో చాలా రకాలుగా కథనాలు, ఎవరికి వారు రకరకాలుగా కథనాలు చేసి నా మీద మానసికంగా ఎంతో క్షోభ పెట్టారు. వీరందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఏమన్నా ఎవరికైనా మీకేమన్నా మేమేమన్నా ద్రోహం చేసామా, మీకేమన్నా మీ జోలికి వచ్చామా, లేక మిమ్మల్ని ఏమన్నా ఎప్పుడైనా ఒక పల్లెత్తు మాట మాట్లాడామా, రాజకీయం అన్నాక ఒక ప్రతి రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారారనుకుందాం, మారినప్పుడు సైద్ధాంతిక పరమైనటువంటి మాటలు రాజకీయాల్లో ఇటువంటివన్నీ సహజమే. ప్రతి మినిస్టర్ నేను ఒక వార్డు మెంబర్ కాదు, అట్లీస్ట్ ఒక బోర్డు మెంబర్ కూడా కాదు, ఒక పార్టీకి నమ్ముకుని ఆ సిద్ధాంతాల మీద మాట్లాడటం అనేది ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయం కావాలనుకున్న వాళ్ళందరూ మాట్లాడతారు. కాబట్టి అర్థం చేసుకుని చాలా మంది నన్ను ఆశీర్వదించారు. నేను నిర్దోషిగా నేను నిరూపించుకున్నాను. న్యాయస్థానం మీద నాకు ఉన్నటువంటి నమ్మకం, గౌరవం, న్యాయ వ్యవస్థ పట్ల ఉన్నటువంటి ఆ గౌరవం నన్ను ఈరోజు బ్రహ్మాండంగా తీర్పునిచ్చి మేజిస్ట్రేట్ గారు కేసు కొట్టివేయడం జరిగింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ విషయం మీకు తెలియపరచుకోవాలని సెల్ఫ్ వీడియో చేసి మీకు పంపిస్తున్నాను. 9 ఏళ్ల నా నరకానికి ఒక ఫుల్ స్టాప్ పడింది. సో తెలుసుకుని ఏదైనా ఉంటే రాయండి. మంచిని ప్రోత్సహించే వాళ్ళు ఎప్పుడు వారి వెంట పృథ్వీరాజు ఉంటాడు. న్యాయాన్ని గెలిపించినందుకు న్యాయస్థానం మీద నాకు ఎనలేని గౌరవం ఏర్పడింది. సో అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.